ఈ సృష్టిని అంతా కలిగించి ఈ విశ్వాన్ని నీ కనుసైగులతో నడిపిస్తున్న పరమ తండ్రి, నీ పిల్లలమైన మేము నాయన ఈ ప్రాంతంలో కూడుకుని నీ మాటలు వినాలని ఆశపడుతున్నాం తండ్రి. ఈ మాటలు నాయన మా హృదయాంతరంగాల్లో నింపుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి గారు. నాయన నీ మాటలో ఉన్న పరమార్థాన్ని గ్రహించగలిగే శక్తిని మాకు ప్రసాదిస్తారని, వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సును మాకు ప్రసాదిస్తారని, మాట్లాడబోచుండగా నీ ఆత్మ సహకారం నాకు అందిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తులు వారి పుణ్య నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. హలో ప్రియాది ప్రియమైన సోదర సోదరిమ్మలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వినటానికి ఎంతో ఆసక్తితో దేవుని ప్రజలుగా దేవుని యందు భయభక్తులుగా కలిగినటువంటి వారిగా ఈ ప్రాంతంలో ఉన్నట్లుగా నేను గమనించి ఉన్నాను. ఈ ప్రాంతంలో నేను ఇలాంటి శవ మూడోసారి మాట్లాడడం, ఈ ప్రాంతంలో రెండుసార్లు ఇంతకుముందు ఒక మంచి సభను ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు కృష్ణ మరలా ఈ సంవత్సరంలో ఇంతమంది ప్రముఖులు, ఇంతమంది పెద్దలు, ఇంతమంది దేవుని పిల్లల మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, ప్రియులరా, డిసెంబర్ మాసం వచ్చేసరికి మనకి కొత్త అలజడి ప్రారంభమవుతుంది. మాసాలన్నింటిలో కూడా అలజడి ప్రారంభం అవ్వదు, కానీ డిసెంబర్ మాసం వచ్చేసరికి పండగ వాతావరణం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఈ పండగ వాతావరణంలో షాపింగ్లు ఏమీ కూడా ఖాళీ ఉండవు. ప్రతి షాపు కూడా బిజీ షెడ్యూల్తో ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఒకే ఆలోచనతో ఉంటారు. అది ఉద్యోగస్తులు కావచ్చు, ఇటు భేదవాళ్ళు కావచ్చు, ఇటు కూలిపని వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ డిసెంబర్ మాసం వచ్చేసరికి కొత్త బట్టలు కట్టుకోవాలి, మన ఇల్లులు శుభ్రపరచుకోవాలి, మన పరిసర ప్రాంతాలు శుభ్రపరచుకోవాలి, అలాగే క్రిస్మస్ను మేము ఆనందించాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉంటారు. ఈ మాసములో ఎక్కువ శాతం పండగ వాతావరణం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా క్రిస్మస్ ఆరాధనలు అటెండ్ అవ్వడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఇక మనకు తెలిసిన విషయమే, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ప్రజలందరూ మహదానందం పొందారన్న విషయం మనకు తెలుసు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక దేవదూత తల్లి అయిన మరియకు కనబడ్డం, ఆ తల్లి అయిన మరియకు కనబడిన తర్వాత ఆ మరియతో దేవదూత మరియమ్మ సంభాషణ మనం విన్నప్పుడు ఆ దేవదూత మరియమ్మ సంభాషణను బట్టి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైన వాళ్ళారా, లోక సువార్త 1వ అధ్యాయము, లోకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము లోకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము, క్షమించండి, 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినప్పుడు, లోకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినప్పుడు, 6వ నెలలో అనే పదాన్ని ప్రారంభించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే బైబిల్లో ప్రతి వచనాన్ని కూడా రాయించింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలంగా పలికినటువంటి గ్రంథం. ఇది సాక్షాత్తు దేవుడు చెప్పించినటువంటి గ్రంథం. ప్రియమైన వాళ్ళరా, 6వ నెలలో అనేసరికి అంతకుముందు ఒక స్త్రీ ఎలిజబెత్ అనేటువంటి ఒక ఆవిడ, బాప్తీసిమిచ్చు యోహాను గారి యొక్క తల్లి, బాప్తీసిమిచ్చు యోహాను గారు గర్భంలో పడి 6 నెలలయ్యింది. ఈ 6వ నెలలో మరియమ్మ దగ్గరికి దేవదూత వర్తమానం తీసుకొచ్చింది. అక్కడ బాగా వినాలి, 6వ నెలలో
గబ్రియలు దేవదూత గలీలియాలోని నజరేతును ఊరులో దావీదు వంశస్థుడైన యోసేపునకు పురుషునికి ప్రదానము చేయబడిన కన్నిక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ కన్యక పేరు ఏంటంట? మరియా. మాట్లాడాలి. దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, దయాప్రాప్తురాలా నీకు శుభము అన్నాడండి. శుభము అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు చెప్పండి? శుభము అనేసరికి మనకి తెలుసు, శుభము అనగా సినిమా అయిపోయింది అనుకోని లాస్ట్లో శుభం అనేటువంటి కార్డ్ వేసేస్తారు, అంటే అయిపోయింది అని అర్థం. దయాప్రాప్తురాలా నీకు శుభము అన్నాడండి. ఎవరో? దేవదూత. దయాప్రాప్తురాలా నీకు శుభము అనేసరికి దేవుడు ఏదో ఒక బాధ్యతను ఆమె యొక్క నెత్తి మీద అప్పగించబోతున్నాడు. బాగా వినాలి. దేవుడి నుంచి, పరలోకము నుండి ఒక దేవదూత భూమి మీదకు వచ్చి, ఆ భూమి మీద ఒక మనిషి దగ్గరకు వచ్చింది అంటే ఏదో ఒక బరువైనటువంటి బాధ్యతను అప్పగించబోతుంది. ఈరోజు గర్భవతులయ్యి పిల్లలకు అంటున్నారు అంటే ఆ తల్లులకు ఒక బరువైన బాధ్యతను అప్పగించబోతున్నాడు దేవుడు. ఇది వాస్తవం. అలాగే ఒక బరువైన బాధ్యతను మరియమ్మకు అప్పగించబోతున్నాడు దేవుడు. గనుక ఇక్కడ చెబుతున్నారు, దయాప్రాప్తురాలా నీకు శుభము, మరియా భయపడకుము అని చెప్తున్నాడు. భయపడక, అంటే పరలోకము నుండి ఒక కన్యక దగ్గరికి ఒక శుభవర్తమానం వచ్చినప్పుడు ఆమె ఎంత ధన్యురాలు కాకపోతే, ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాకపోతే, ఆమె ఎంత ఔన్నత్యము కలిగినటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి స్త్రీ కాకపోతే ఈ యొక్క శుభవర్తమానం వస్తుంది చెప్పండి ప్రియమైన వాళ్ళరా. ఒకసారి ఆలోచించండి. ఒక ప్రధానమంత్రి నుంచి కబురు వచ్చింది అనుకోండి, ప్రధానమంత్రికి ఈమె ద్వారా లేకపోతే ఇతని ద్వారా ఏదో పని ఉంది. భారతదేశంలో ఒక ప్రధానమంత్రి నుంచి మన కబురు వచ్చింది అంటే ఎగిరి గంతేస్తాం మనం. ఎందుకు? ఎందుకు ఎగిరి గంతేస్తాము అంటే ఒక గొప్ప వ్యక్తి దగ్గర నుంచి మన కబురు వచ్చింది కనుక. అలాగే పరలోకములో ఉన్నటువంటి దేవుడి యొద్ద నుండి ఒక దూత వచ్చి మరియమ్మకు కబురంపిస్తుంది అంటే ఆ వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అయితేనే కానీ ఈ కబురు రాదు ప్రియమైన వాళ్ళరా. నిజం. మరొక సందర్భంలో మాట్లాడుతూ, ఒక దిక్కిన యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం విన్నటువంటి ఒక స్త్రీ వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం వింటున్నటువంటి ఒక స్త్రీ మధ్యలో నుంచి లేచిపోయిందండి. లేచి ఆమె తన్మయత్రాలైపోయి, పులయ్యా నీలాంటి బిడ్డ నా కడుపులో ఎందుకు పుట్టలేదు, నీలాంటి మహాత్ముడు నా కడుపులో ఎందుకు పుట్టలేదని ఒక తల్లి ఆనందాన్ని వ్యక్తపరిచేస్తూ ఉంటుంది. ఒక విషయాన్ని గమనించండి, ఒక పక్క పరలోకము నుండి దేవదూత ద్వారా మరియమ్మకు కబురు వచ్చింది, మరొక పక్క ఆ బిడ్డ వాకింగ్ చెప్తున్నప్పుడు ఒక తల్లి పొగుడుతున్నప్పుడు ఆ తల్లి నిజంగా ఎంత ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది చెప్పండి. మీరు జాగ్రత్తగానండి. ఏమండి, ఎప్పుడైనా మన పిల్లల్ని బయట వాళ్ళు పొగుడుతున్నారనుకోండి, బయట వాళ్ళు, అమ్మ మంచి పిల్లోని కన్నవమ్మ, ఎంత గొప్ప పిల్లోని కన్నవమ్మ, నువ్వు చాలా ధన్యురాలు అమ్మ, నీ బిడ్డ నిజంగా గొప్ప వ్యక్తి ఉన్నటువంటి బిడ్డమ్మ అన్నప్పుడు మనకు ఎంత సంతోషం వస్తుందండి. వెంటనే బిడ్డను తీసుకుంటాం, తీసుకున్న వెంటనే ముద్దు పెట్టుకుంటాం, పెట్టుకుని, నాయన నీ వలన నాకు ఎంత మంచి పేరు వచ్చిందిరా,
ఎంత చక్కని పేరు వచ్చిందిరా, నీ వలన నాకు గౌరవం పెరుగుతుందిరా అనేసి ఎంత సంతోషపడతామండి. ఏమండి, యేసుక్రీస్తు లాంటి బిడ్డ కావాలని ఆ తల్లి అంటుందే, నువ్వు కుడిచిన స్థలనములు ఎంత ధన్యములమ్మా అని అడుగుతున్నప్పుడు యేసుప్రభు అంటాడు ఓ మాట, అవును కానీ నా తల్లి కంటే మీరు చాలా గొప్పవాళ్ళు అంటాడండి. ఏమండి, ఒక వ్యక్తి ఒక గొప్ప స్థానంలోకి వెళ్ళేటప్పుడు ఆ గొప్ప స్థానాన్ని బట్టి చాలామంది పొగుడతారండి. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు, మనకు తెలుసు చాలామంది గొప్ప వ్యక్తులు ఉంటారు. వాళ్ళు వాళ్ళ జీవితంలో గొప్ప వాళ్ళు అయిన తర్వాత కొంతమంది టీవీ ఛానల్ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు వాళ్ళని, సార్ మీరు ఈ స్థాయికి రావటానికి మీరు ఎంత కష్టపడ్డారో, ఫస్ట్ నుంచి ఈ స్థాయిలోనే ఉన్నారా అని అడిగితే అప్పుడు ఆయన నోరు విప్పి మాట్లాడతారండి. ఏమనో తెలుసా, ఏమండి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి, ఒకప్పుడు తినడానికి కూడా కూడు లేని పరిస్థితి అండి మాది, కూడు లేని పరిస్థితుల్లో ఉన్నాము, గంజినీళ్ళు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాము. అలాంటి పేదరికములో నుంచి కనీసం చదువుకోవడానికి కూడా అవకాశము లేని పరిస్థితుల్లో నుంచి ఎక్కడో దీపపు బుడ్డి ఉంటే ఆ బుడ్డి దగ్గరికి వెళ్ళి చదువుకుని ఇదిగో ఈ స్థాయికి వచ్చాను నేను, నా పూర్వపు జీవితాన్ని నేను తలుచుకుంటుంటే ఈ స్థాయికి రావటానికి నేను చాలా కష్టపడ్డాను అని చెప్తారండి. నిజం, కష్టపడిందే ఎవరికి ఫలితం రాదు, కష్టపడిందే ఎవరు కూడా మేలును చూడలేరు, కష్టపడిందే ఎవరు కూడా ముందుకు సాగలేరు. ఊరకే తిని కూర్చుంటే, పని పాట లేకుండా ఊరక ఉడ్డు మీద తిరుగుతుంటే ఎవరు కూడా నీ కోసం చెప్పుకోరు. కానీ ఈరోజు ఎక్కడో యెరూషలేము ప్రాంతంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు కోసం ప్రపంచ నలుమూలలా కూడా చెప్పుకుంటున్నారంటే ఆయన చేసిన గొప్ప త్యాగం. నిజం, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మహనీయులకు సైతం నా క్రీస్తు మన క్రీస్తు ఆదర్శప్రాయుడిగా నిలబడ్డాడు అంటే దానికి కారణం క్రీస్తు చేసినటువంటి గొప్ప ఘనకార్యాలు. ప్రియమైన వాళ్ళారా, నిజం, ఆయన పుట్టుకలో, ఆయన యొక్క శిక్షణలో, ఆయన తనకు తాను శరీరాన్ని అప్పగించి సిలువకు అప్పగించినటువంటి ఆ పరిస్థితులను చూసినప్పుడు ప్రియమైన వాళ్ళారా నిజంగా ఆశ్చర్యమేస్తుంది, ఎంత గొప్ప మహనీయుడు అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. ప్రియమైన వాళ్ళారా ఒక విషయం చెప్పిన, పుట్టినప్పుడు లోకమంతా ఆనందించిందండి, పుట్టినప్పుడు అందరూ ఆనందించారు, పుట్టినప్పుడు అందరూ ఆనందించారు. కానీ పుట్టినప్పుడు తండ్రి ఆనందించాడా? పరలోకమందున్న తండ్రి, మీరు బాగా వినాలి, పుట్టినప్పుడు తండ్రి ఆనందించాడా? పరలోకమందున్న దేవుడు ఆనందించాడా? ఆనందించాడా? పోనీ పుట్టినప్పుడు అతన్ని కంటన్నటువంటి తల్లి అయిన మరీ ఆనందించిందా? ఒక్కసారి ఆలోచించండి, ఒక మహానుభావుడు భూమి మీదకి వచ్చాడు అంటే అతని పుట్టుక వెనకాతల ఎంత చరిత్ర ఉందో తెలియదండి ఈరోజు సమాజానికి. అతని పుట్టుక వెనకాతల అతని యొక్క భూమి మీదకి రావటానికి ఎంత చరిత్ర జరిగిందో, ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎన్ని బాధలు అనుభవించారో ఈరోజు సమాజానికి తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, పుట్టినప్పుడు ప్రపంచమంతా ఆనందించింది, కానీ దేవుడు ఎప్పుడు ఆనందించాడో తెలుసా? దేవుడు ఎప్పుడు ఆనందించాడో బైబిల్లో చూపిస్తాం చూడండి. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త తీశారా, 4వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. పదిహేడవ వచనం చూడండి, 3వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించ మొదలు పెట్టెను. 16వ వచనం, యేసు బాప్తీసము పొందిన వెంటనే
నీలలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పౌరు వల్లే దిగి తన మీదకి వచ్చుడు చూచెను, మరియు ఇదిగో, జాగ్రత్తగా వినండి, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఎవరట? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని పరలోకము నుండి ఒక స్వరం వచ్చింది. పరలోకపు తండ్రి స్వరాన్ని విన్నారు అక్కడ. ఏమని వచ్చింది? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడండి. ఎప్పుడు? పుట్టినప్పుడా? పుట్టినవాడు లోకాన్ని రక్షించటానికి బాప్తీసం తీసుకున్నప్పుడా? మీరు జాగ్రత్తగా వినాలి. పుట్టినప్పుడు ఆనందించాడా లేక పుట్టినవాడు లోకాన్ని రక్షించటానికి, పాపులందరినీ రక్షించటానికి బాప్తీసం తీసుకున్నప్పుడు ఆనందిస్తున్నాడా? ఎప్పుడు ఆనందిస్తున్నాడు దేవుడు చెప్పాలి. ఎప్పుడు ఆనందిస్తున్నాడు? బాప్తీసం తీసుకుని ఆ కుమారుడు ప్రయోజకుడై బాప్తీసం పేరుతో సర్వమానవాళ్ళని కూడా రక్షించటానికి అతడు బయలుదేరినప్పుడు దేవుడు ఆనందిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు చెప్పండి. మనం కూడా సామి చెప్తాం, పిల్లోడు పుట్టినంటే ఆనందం ఉండదు, అడు ప్రయోజకుడైనప్పుడు ఆనందపడతాం అంటారు కదా. ప్రయోజకుడైనప్పుడే మీరు ఆనందిస్తారు, అలాగే దేవుడు కూడా మనిషి ప్రయోజకుడైనప్పుడు మాత్రమే ఆనందిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, మీరు పెట్టే ఎలక్కాయని చూసో, మీరు పెట్టే పిలక్కాయని చూసో, మీరు చేసే ప్రార్థన చూసో, మీరు పాడే పాటను చూసో, లేకపోతే మీరు చెట్టేటువంటి ప్రార్థన చూసో, దేవుడు ఎప్పుడూ ఆనందించడం. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే బాప్తీసం తీసుకుని సర్వమానవాళ్ళని రక్షించటానికి బైబుల్ పట్టుకుని సువార్తకు బయలుదేరుతున్నప్పుడు మాత్రమే ఆనందిస్తాడు. దానికి సాక్ష్యం సర్వోత్తుడైనటువంటి యేసుక్రీస్తే సాక్ష్యం. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడండి. ఏమండి, దేవుణ్ణి ఆనందపరచాలి అంటే మామూలు విషయం కాదు. ప్రియమైన వారన్నారా, భార్యను ఆనందపరచాలంటే వస్తూ పువ్వులు తీసుకెళ్తే చాలు, వస్తూ కవర్లో జీతం అంతా తీసుకెళ్ళి రూపాయి కూడా వాడుకోకుండా భార్య చేతిలో పెట్టామనుకోండి, మీ అంత గొప్ప లేరండి అంటది కదా. భార్యను ఆనందపరచాలంటే సులువు, భర్తను ఆనందపరచాలంటే సులువు. లోకములో ఎవరిని ఆనందింప చేయాలన్నా సరే అది సులువేమో కావచ్చేమో, కానీ పరలోకమందున్న దేవుణ్ణి ఆనందపరచాలి అంటే అది మాటలు కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మాటలు కాదు. పరలోకమందున్న దేవుడు ఆనందపడడానికే ఈ దేహాన్ని దేవుడు మనకు నిర్మాణం చేశాడు. ఆ విషయాన్ని గుర్తించండి. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడండి ఈరోజు. దేవుణ్ణి ఆనందింపజేసే పిల్లలుగా, తల్లిదండ్రులను ఆనందింపజేసే పిల్లలుగా ఉండాలి అన్నా, తల్లిదండ్రులను గౌరవించే పిల్లలుగా ఉండాలన్నా దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. మనం జాగ్రత్తగా విందాం ఈ మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథము 1:2 చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 1:2 తీశారా? 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు. ఎవరిని ఆలకించమంటున్నాడు? ఏ ఎందుకు దాన్ని ఆలకించమంటున్నాడు? ఎందుకు ఆలకించమంటున్నాడు? ఇక్కడే ఉండి మరొక సందర్భంలో తీసుకెళ్తానండి. సామెతల గ్రంథం 5:7 వెళ్దాం. సామెతల గ్రంథము 5:7 తీయండి ఒకసారి. కుమారులారా, నా మాట ఆలకించుడి అన్నాడండి దేవుడు. ఎవరి మాట ఆలకించమన్నాడు? నా మాట ఆలకించుడి అన్నాడండి. ఎక్కడైతే ఆలకిస్తే మారిపోతారేమోనని, ఎక్కడైతే ఆలకిస్తే వాళ్ళు పరివర్తన చెందుతారని వాళ్ళ మాట ఆలకించకుండా చెవుల్లో రెండు పెట్టుకున్నారండి.
ఇంతకుముందు చెవుటోలు పెట్టుకునేవారు తెలుసా, ఇంతకుముందు చెవులు వినబడిన వాళ్ళు పెట్టుకునేవారు, ఇప్పుడు మన పిల్లలందరూ పెట్టుకుంటున్నారు. ఏంటవి? ఎయిర్ ఫోన్స్. ఎవరి చెవుల్లో చూద్దామన్నా ఎయిర్ ఫోన్సే, ఎవరి చేతిలో చూద్దామన్నా సెల్ ఫోన్సే. తెలుసా, ఇంతకుముందు పిల్లలు తలెత్తుకుని ఉండేవారు, ఇప్పుడు అందరూ తల దించుకుని ఉంటున్నారు. ఎందుకో తెలుసా? సెల్ ఫోన్ చూడాలంటే తల దించుకుని చూడాలా, తల ఎత్తుకుని చూడాలా? తల దించుకునే ఉంటున్నాడు 24 గంటలు కూడా. తెలుసా, కుమారులారా నా మాట ఆలకించండి అన్నాడండి దేవుడు. ఎక్కడ ఆలకిస్తే మారిపోతాడేమో, ఎక్కడ ఆలకిస్తే బాగుపడిపోతాడేమో, ఎక్కడ ఆలకిస్తే వాడు బ్రతుకు మారిపోతుందేమో, ఆలకిస్తే పోయేదేముంది చెప్పండి? ఆలకిస్తే పోయేదేముంది? ఇది మా మతం కాదండి, మా గ్రంథం కాదండి, మా మతం వేరండి, మా దేవుడు వేరండి, ఇది హిందువులకు సంబంధించింది కాదండి అనుకుంటున్నారా? ప్రతి మనిషికి సంబంధించినటువంటి మాటలు ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు. నిజం, ప్రతి మనిషికి కూడా సంబంధించింది. ఈరోజు వ్యవస్థ ఎలాగుంది అంటే, వ్యవస్థ ఎంత చెడిపోయింది అంటే, వ్యవస్థలో ఎన్ని దుర్మార్గ పనులు జరుగుతున్నాయి అంటే, నిజంగానే ఆ వ్యవస్థను చూసి సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుందండి ఈరోజు నిజంగానే. నిజం, మొన్న మధ్యకాలంలో ప్రియాంక రెడ్డి అనేటువంటి ఒక పాపను అత్యాచారం చేసినటువంటి ఆ దుండగలను చూసినప్పుడు, వాళ్ళు భారతీయులే, వాళ్ళు భారతీయులే, వాళ్ళు భూమి మీద తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారే, వాళ్ళని ఒక తల్లి కన్నదే, కానీ మానవత్వపు విలువలు కోల్పోయి మనుషులు అన్న విషయాన్ని మర్చిపోయి భయంకరంగా ఆ చిన్న పిల్లలను ఆ పాపను భయంకరంగా పాడు చేశారు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నా దేవుని మాట వినకపోవటం. దేవుడు చెబుతున్నాడు, కుమారులారా నా మాట ఆలకించండి, ఆలకించండి. వ్యవస్థ బాగుపడాలి అంటే ఒకే ఒక్కటే, వ్యవస్థలో మార్పు రావాలి అంటే ఒకే ఒక్కటి తెలుసా? అదే దేవుని మాట. నిజం, ఆ దేవుని మాటకు ఎంతమంది బ్రతుకులు సరిదిద్దుకున్నారో తెలుసా? ఎంతమంది బ్రతుకులు సరిదిద్దబడినయో తెలుసా? ఈరోజు ఆ 4 పిల్లలను శుక్రవార కాల సమయంలో ఎన్కౌంటర్ చేసి చంపేశారండి, ఎన్కౌంటర్ చేసి చంపేశారు. నిజం, అలాంటి మృగాలను చంపేమని సమాజం అంతా కోరుకుంది ప్రియమైన వాళ్ళరా. నేను అడుగుతుంది ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఎన్కౌంటర్ చేసి మనుషులు చంపేశాం కదా, మనిషిలో ఉన్న కామాన్ని చంపగలమా చెప్పండి? మనిషిలో ఉన్న కామాన్ని చంపగలమా? మనిషిలో ఉన్న వికృతమైనటువంటి ఆలోచన చంపగలమా? ఎక్కడికి వెళ్ళిపోతుందండి వ్యవస్థ ఈరోజు? భారతీయులమేనా, భారతదేశమేనా? విదేశాలలో చూడండి, హత్యాచారాలు జరుగుతలేదు, విదేశాలలో హత్యాచారాలు జరుగుతలేదు, మానభంగాలు జరుగుతలేదు, కానీ భారతదేశంలో, సంస్కృతి దేశంలో, చేరాబొట్టున్న ఈ దేశంలో ఒక ఆడపిల్లను చూసిన వెంటనే ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయండి ఈరోజు? ఎందుకు? సమాజం ఏమైపోతుందండి? ఎక్కడికి వెళ్ళిపోతుందండి సమాజం చెప్పండి? అందుకనే దేవుడు చెబుతున్నాడు, కుమారులారా నా మాట ఆలకించండల్లా, ఆలకించండి. సృష్టిని అంతా కలిగించి, సృష్టిలో అణువణువును నిర్మాణం చేసి, సృష్టిలో ప్రతిదీని చేతికిచ్చినటువంటి దేవుడు, ప్రతిదానికి నీకు యజమానిగా పెట్టిన దేవుడు, ప్రతిదీ నీకు లోబడుతుంది ఈరోజు, ఎంత గొప్పోడండి దేవుడు. ఒక ఏనుగు సైతం నీకు లోబడాలల్లా, ఒక ఏనుగు సైతం లోబడాలి నీకు. తెలుసా, నేను ఎప్పుడు ఒక మాట మాట్లాడతానండి, దేవుని గొప్పతనం తెలుసుకోవడానికి ఎక్కడికో వెళ్ళొద్దు నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. దేవుడు అంటే ఎవరో తెలియాలి అంటే ఒక్కసారి నీ నాలుకను అడుగు, మెత్తగా ఉంటుంది నాలుక, ఆ నాలుకను అడుగు ఒక్కసారి. నాలుక నాలుక, నీకు ఎన్ని రుచులు కావాలి నాలుక అని అడుగు. ఎన్ని రుచులు కావాలి అని అడిగితే 4 చెబుతుంది, మహా అయితే 10 చెబుతుంది. కానీ 4ను డిజైన్ చేయకముందు దేవుడు, నీ శరీర భాగాలలో 4ను డిజైన్ చేయకముందు పరమతండ్రి అయినటువంటి దేవుడు ఎన్ని రుచులు పెట్టాడండి దేవుడు చెప్పండి? ఎన్ని రుచులు,
నాయనా నాకు ఈ రుచి కావాలని నువ్వు అడిగావా, నాయనా నాకు ఇది కావాలని నువ్వు అడిగావా, నాయనా నాకు రెండు కళ్ళు కావాలని అడిగావా, నాయనా నాకు రెండు చెవులు కావాలని అడిగావా, నాయనా పలానది కావాలని అడిగావా? నువ్వు అడగకుండానే అన్నీ ఇచ్చిన దేవుడు, అడగకుండానే సమస్తాన్ని దారపోసిన దేవుడు ఈరోజు జరుగుతున్న ఘోరాలను చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నాడండి, బాధపడుతున్నాడండి, బాధపడుతున్నాడు. నిజం నిజం. అందుకనే మాట్లాడుతున్నాడు, కుమారులారా నా మాట ఆలకించుడి. మళ్ళీ వెళ్ళిపోతాం యెషయా గ్రంథం 1:6-2 ఆకాశం ఆలకించు. ఎందుకో తెలుసా, ఎందుకో తెలుసా? విన్నవాళ్ళు ఎవరో లేరు, విన్నవాళ్ళు ఎవరో లేరండి. ఓ పిల్లడు ముఖం వికారంగా పెట్టుకుని అన్నం తింటున్నాడండి. అమ్మ డెప్ప మీద కొట్టి అంటుంది, ఒరే తిన్న రెండు మెతుకులైనా, తిన్న రెండు మెతుకులైనా సంతోషంతో తినరా, ఆనందంతో తినరా అంటుంది. ఎందుకు? తిన్న రెండు మెతుకులైనా అరగాలంటే మనసు కుదురుగా ఉండాలి, అంతేనా? అలాగే విన్న రెండు మాటలైనా సరే హృదయపూర్వకంగా విందామా చెప్పండి. విన్నయి రెండు మాటలైనా సరే హృదయపూర్వకంగా విందామా? ఏదో చెబుతున్నాడంటే ఆయన విందాం. ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. ఎవరట? ఎవరు పెంచారట? ఎవరు ఎవరు పెంచారట చెప్పాలి. దేవుడు ఎవరు? మీ పిల్లలనా? మీ పిల్లలనా? కాదు కాదు, మీ పిల్లల్ని మీరే పెంచుతున్నారు. మీ పిల్లలు సినిమాకి వెళ్ళకపోతే మీరు బాధపడతారు తెలుసా. ఏంట్రా 24 గంటలు ఇంట్లోనే ఉంటావు, సినిమాకి వెళ్ళు, టికెట్ కొని వాడికి ఈ లైన్లో నుంచోబెట్టి తీసుకెళ్ళి వెళతారు. మీ పిల్లల్ని మీరే పెంచుతున్నారు, కానీ దేవుడు పెంచిన కుమారుని జీవిస్తాను నేను. నిజం, దేవుడు పెంచిన కుమారుని జీవిస్తాను. ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారు నా మీద తిరగబడ్డారు తెలుసా. ఒక విషయం చెప్పనా, దేవుని మీద నువ్వు తిరగబడ్డావు గనుక నీ గుండె నీ మీద తిరగబడ్డది, అది హార్ట్ అటాక్. ఏంటది హార్ట్ అటాక్ అంటే అర్థం ఏంటో తెలుసా? నీ అవయవాలలో ముఖ్యమైన నీ గుండె నీ మీద తిరగబడుతుంది అంటే నువ్వు దేవుని మీద తిరగబడ్డావు సోదరా చెబుతున్నాడు. ఏమని? నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు. అలా తిరగబడిన పిల్లలు అంటే దేవుడికి ఆనందం ఉంటుందో చెప్పండి. మీరైనా సరే మీరు కన్ని పెంచి ప్రయోజకులను చేసి ఒక ఉత్తీర్ణులను చేసి వాడికి ఒక ఉద్యోగం వచ్చేంత వరకు కూడా కాయకష్టం చేసి మీ కష్టం అంతా వాడికి ధారపోసి వాడికి పెళ్లి చేసి ఆ పెళ్లిలో కూడా కొన్ని కోట్ల రూపాయలు అప్పులు చేసి వాడికి పెళ్లిళ్ళు చేసిన తర్వాత భార్య వచ్చిన తర్వాత తల్లిని మెడపట్టుకుని బయటికి గెంటేశాడు అనుకోండి, అప్పుడు అంటావా మాట? అప్పుడు పుట్టినరోజు అమ్మ ఆశీర్వదించమ్మా అనేసి వచ్చాడానికి అక్షంతలు ఇచ్చుకుని అప్పుడు అంటావా మాట? దౌర్భాగ్యుడా, నీకంటే ఒక చెట్టుకు నీళ్ళేసుంటే అది రెండు కాయలేసుంటా. కన్న తల్లిని మర్చిపోయి కన్న తల్లిని ఇంత భయంకరంగా తిరగబడతావురా అని ఆ మనిషి అంటున్నప్పుడు దేవుడు కూడా అదే మాట మాట్లాడతాడు. మనుషులు పుట్టుతున్నందుకు దేవుడు ఆనందం లేదు, కానీ ఒకే ఒక్క ఆయన ఆయన మీద తిరగబడలేదండి, ఆయనే యేసుక్రీస్తు ప్రియమైన వాళ్ళరా. అందుకనే అంటున్నాడు ఆ మాట ఏమన్నా తెలుసా, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను, ఈయన ఎందు నేను ఆనందం ఉంది, ఈయనంటే నాకు ఆనందం ఉంది అని ఎందుకు అన్నాడంటే
దేవుడు చెప్పిన మాటల్లో ఏది మేరని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ప్రభు యేసుక్రీస్తు ప్రియమైన వారన్నారా. అలా శిక్షణిచ్చాడండి దేవుడు యేసుక్రీస్తుకి, అలా శిక్షణిచ్చాడు. ఒక అద్భుతమైన మాట చెప్తాను, యేసుక్రీస్తు ఆత్మరక్షకుడు అన్న విషయం మనకు తెలుసు. యేసుక్రీస్తు ఎవరు? ఆత్మకు రక్షకుడు అన్నాడండి. దేహరక్షకులు ఎవరో చెప్పాలి. దేహరక్షకులు ఎవరో? సమాజంలో అన్యాయాలు జరగకుండా, సమాజంలో నేరాలు జరగకుండా, సమాజంలో జరుగుతున్న నేరాలను అరికట్టి ప్రజలందరికీ రక్షణ ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరో? పోలీసు వ్యవస్థ, రక్షక భటులు. వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. మామూలు ట్రైనింగ్ ఉండదు వాళ్ళకి కూడా, ఎందుకంటే లంచం తీసుకోకుండా, ఎవరికి లొంగకుండా న్యాయాన్ని నిలబెట్టాలి అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్స్ ఉంటాయి, పోలీస్ ట్రైనింగ్స్ అంటారు. వాళ్ళు సమాజములో రక్షక భటులు, వాళ్ళ అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు. వాళ్ళు కనుక వాళ్ళకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంటుందండి. అలాగే దేశ రక్షకులు కూడా ఉంటారు, వాళ్ళని మిలిటరీ అంటారండి. మిలిటరీలో కూడా ఘోరమైన ట్రైనింగ్ ఉంటుందండి, మీకు తెలుసో లేదో. ఘోరమైన ట్రైనింగ్, మొన్న నేను డిస్కవరీ ఛానల్లో చూశాను వాళ్ళ ట్రైనింగ్ ఎలాగుంది అంటే, వాళ్ళకి ఈత రాదట, ఈత రాకపోతే ఈత నేర్చుకోవడానికి నెమ్మదిగా చెప్పరట. అక్కడ ఈత నేర్చుకోవడం నెమ్మదిగా చెప్పరు. ఒక ఊబు ఉంది, ఒక నుయ్యి ఉంది, ఆ నుయ్యిలోకి కిందకు చూడన్నాడు. కిందకు చూసిన వెంటనే టప్పని తోసేసాడు బయటికి, కిందకి తోసేసేసరికి కిందకి వెళ్ళిపోయి గిలగిలగిలగిల కొట్టేసుకుంటున్నాడు. కొట్టుకున్న తర్వాత 5 నిమిషాలు పోయిన తర్వాత ఇక ప్రాణాలు పోతాయేమో అన్నటువంటి పరిస్థితుల్లో ఓ తాడేశారండి. ఆ తాడు పట్టుకుని పైకి వచ్చాడు. ఏంటండి ఇది అని అంటే, ట్రైనింగ్ అయినా అంటున్నారు. ట్రైనింగ్ అట దేనికి? దేశాన్ని రక్షించటానికి దేశ రక్షకులకు ట్రైనింగ్ ఇస్తున్నారట. ఈ ట్రైనింగ్ ఎలాగుంది అంటే చాలా కఠినంగా ఉంది, నిజం. తర్వాత ఇంకో ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి. ఒక ట్రాక్టర్ యొక్క టైరు చాలా బరువు ఉంటుందండి. ఒక ట్రాక్టర్ యొక్క టైర్ని వాళ్ళ భుజాల మీద పెట్టారు. భుజాల మీద పెట్టి పరిగెత్తరా అన్నారు. పరిగెడుతున్నారు, వాళ్ళు తిన్నంగా పరిగెత్తలేదు, బెత్తాలతో కాలు మీద కొడుతున్నారు. మళ్ళీ ఏంటండి ఇది? ఏంటి అంటే ట్రైనింగ్, శిక్షణ. ఎందుకంటే భయంకరమైన ప్రాంతాల్లో వీళ్ళు రక్షణ ఇవ్వటానికి అక్కడ కాపలా కాయాలి, మంచు పర్వతాల్లో కాపలా కాయాలి. అంటే ఒక రక్షకులకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అంటే దేశ రక్షకులకే ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే ఆత్మరక్షకులకు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి చెప్పండి? ఏ ట్రైనింగ్ లేదనుకుంటున్నారా? ఏ ట్రైనింగ్ లేదనుకుంటున్నారు? ఈరోజు చూడండి, పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చేస్తున్నారు పాస్టర్లో చాలామంది. ఈ వీధిలో చూస్తే 4 చర్చులు, ఆ వీధిలో చూస్తే 4 చర్చులు, ఈ వీధిలో చూస్తే 5 చర్చులు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాను నేను. నాయన అనేసరికి, నా దగ్గరికి ఎంతమంది వస్తారో తెలుసా? 100 మంది వస్తారో అని చెప్తున్నాడు. సరే నాయన, అయితే యెషయా గ్రంథం తీనాయన అనేసరికి కొత్త నిబంధన గ్రంథంలో వెతుక్కుంటున్నాడు. ఎవరో? పాస్టర్ గారు. వాళ్ళ ఆలోచన ఏంటో తెలుసా? హల్లెలూయా, ఆమీన్, స్తోత్రం, 3 వస్తే చాలట పాస్టర్ అయిపోయినట్ట. ఆత్మరక్షకులు అనేసరికి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చి భూమి మీద పంపించాడో ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తే ప్రధానమైన సాక్షి ప్రియమైన వాళ్ళరా. ఒక అంగరక్షకులు ఉంటారు, అలాగే దేశ రక్షకులు ఉంటారు, అలాగే రక్షక భటులు ఉంటారు, రక్షణ వలయాలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇస్తారు, కానీ ఆత్మరక్షలకు ట్రైనింగ్ ఎక్కడ ఇస్తున్నారు? ఆత్మరక్షకులకు ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు? అది ఇచ్చేది దేవుడు, ప్రియమైన దేవుని పిల్లరా. నిజం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథం
ఒకటవ అధ్యాయము 13వ వచనం. సొలొమోన్ మాట్లాడుతున్నాడు, జ్ఞాని అయిన సొలొమోన్ మాట్లాడుతున్నాడు. జ్ఞాని అయిన సొలొమోన్ అయినా క్రీస్తు దగ్గర నేర్చుకున్న వ్యక్తి. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు ఏమన్నా తెలుసా, ఆకాశము క్రింద అనగా భూమి మీద జరుగునదంతటినీ జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపి తిని వారు దీని చేత అభ్యాసము నొందవలెను. దేని చేత చూడండి, అక్కడ వారు దీని చేత అన్నది ఏంటో చెప్తాను ఇప్పుడు మీకు. వారు దీని చేత అభ్యాసము అని ఉందండి అక్కడ. ఒకటేసి కింద ఏమైనా ఉంది చూడండి, అది ఒకటేసిన ఏమైనా ఉంది, శిక్షణ అని ఉంది చూసారా. దీని చేత అభ్యాసము నొందవలెనని. బైబిల్లో పదజాలం కూడా చాలా జాగ్రత్తగా చదవాలండి. బైబిల్ ఎలా పడతాలో చదివితే అర్థమయ్యేది కాదు, బైబిల్ ఎవరు పడతారో చదివితే అర్థమైపోయేది కాదు. తెలుసా, బైబిల్లో కూడా పదజాలం చాలా ముఖ్యమైనది ప్రియమైన వాళ్ళరా. అందుకని అన్నాడు, దీని చేత అభ్యాసము నొందవలెనని, శిక్షణ నొందవలెనని. దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అన్నాడు. దేవుడే కఠినమైనది అన్నాడు అంటే అది ఎంత కఠినంగా ఉంటుంది చెప్పండి. ఆత్మరక్షకుల శిక్షణా శిబిరం ఎలాగుంటుందో తెలుసా, అది ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా. సామాన్యమైంది కాదు అది. ఎవరు పడితే వాళ్ళు పాస్టర్లు అయిపోవడానికి అవకాశం ఉండదు, ఎవరు పడితే వాళ్ళు ఆత్మ రక్షించడానికి అవకాశం ఉండదు. దానికి దేవుడు ప్రత్యేకంగా ఎంచుకున్న వ్యక్తుల కోసం మాట్లాడుతున్నాడు. ఆ యొక్క శిక్షణ ఎలాగుంటుంది చెబుతున్నాడు. ఈ సువార్తలోకి వచ్చిన తర్వాత అవమానాలు భరించగలిగేటువంటి మనస్సు నీకు ఉండాలి. దెబ్బలు తింటున్నా దెబ్బలను ఓర్చుకునే మనసు నీకు ఉండాలి. వాళ్ళు తిడుతున్నా ఓర్చుకునే మనసు నీకు ఉండాలి. కోపతాపాలకు పనికిరాదు. గబుక్కుమని కోపపడ్డామనుకో, ఇంత వాక్యం చెప్పిన తర్వాత ఎవరి మీద కోపపడ్డామనుకో, ఇతను కోపం ఎక్కువ అండి, ఇతను చెప్పిందంత అబద్ధమండి, ఇతను సాత్వికుడు కాదండి, ఇతని మాటలు నేను విన్నండి అనేసి తృణీకరించి వెళ్ళిపోతారు అక్కడ. కాబట్టి అక్కడ అవమానాలు ఓర్చుకునే శక్తి ఉండాలి. యేసుక్రీస్తుని చూడండి, ఆయన సిలువ ఘట్టాన్ని చూడండి ఒకసారి. ఆయన సిలువ ఘట్టాన్ని చూసినప్పుడు ఆయన ముఖం మీద ముసుగేసిన తర్వాత వేసినప్పుడు వాళ్ళ పిడికలతో గుద్దుతున్నప్పుడు ఎవరు గుద్దారో చెప్పు ప్రభు అంటే, ఆయన ఎక్కడైనా కోపం అనేది కనపడిందా చెప్పండి ప్రియమైన వాళ్ళరా. కోపం కనపడిందా? అసలు ఎక్కడైనా ప్రతిదోషణ కనపడిందా? నాకు అన్యాయం జరిగిందని ఎక్కడైనా గొంతెత్తి మాట్లాడా? మాట్లాడలే. ఓర్చుకోవాలి, ఓర్పు ఉండాలి. ఎంత ఓర్పు ఉండాలో సెక్షన్లో చెప్తున్నాడు అక్కడ. మనుషులు ప్రయాసము చాలా కఠినమైనది అని చెప్పాడండి. ఒక మాట చూపిస్తాను చూడండి, దేవుడు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తాడో చెప్తాను మీకు. మాట అనకపోతే మంచం మీద పడుకోబెడతాడండి దేవుడు. ఎక్కడ మాట అనకపోతే మంచం మీద పడుకోబెడతాడు. అక్కడికి తీసుకెళ్తాను ఇప్పుడు చూడండి. ఇప్పుడు యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం తీశారా, 33:19. జాగ్రత్తగా వినాలి. ఆయన వీటి చేత అభ్యాసమును అందవలన అన్నాడు. వీటి అనే మాట దేనికోసం అన్నాడో తెలుసా? వీటి అనే మాట దేనికోసం అన్నాడో తెలుసా? మనిషి ఎప్పుడు మాట అంటాడు చెప్పండి? మనిషి ఎప్పుడు మాట అంటాడు? మనిషి సాధారణంగా ఎప్పుడు మాట అంటాడండి? వేదాంతం ఎప్పుడు గుర్తుకొస్తా చెప్పండి మనిషికి. నాకు తెలిసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళానండి. వాళ్ళు చాలా విషాదంలో ఉన్నారు. విషాదంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక మాట అంటున్నారు, ఏముంది బ్రదర్ ఈరోజు ఆయన పోయాడు, రేపు పొద్దున్న వాళ్ళు పోతారు, ఎల్లుండి మీరు పోతారు అన్నాడండి. అందరూ పోయే వాళ్ళ అన్నాడండి.
ఈ మాట ఎక్కడ అన్నాడు? పెళ్ళిలో అంటారా ఈ మాట? పెళ్ళిలో చీరలు చూపించుకునే సమయమే సరిపోదు, ముత్తాబులు చూపించుకునే సమయం సరిపోదు. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు వీడియోలు బాగా తీస్తున్నారేమో, మొత్తం లిప్టిక్. మావాళ్ళని చూడండి టీవీ ఛానల్లో, నీ బొట్టు ఒకటే పెట్టుకోరు అంతే. పాటలు పాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తికి ఆకర్షణీయంగా ఉండకూడదంటే బొట్టు ఒకటే తీసేశారు అంతే. అంతేనా? లిప్టిక్ మానలేదు, నగలు మానలేదు, మేకప్లు మానలేదు, ఏవి మానలేదు, అన్నీ కామనే, బొట్టు ఒకటి తీస్తారు. ఎందుకమ్మా? క్రైస్తవులు అనుకోవాలి కదండి. ఆహా, ఆడవాళ్ళు క్రైస్తవులు అనుకోవడానికి బొట్టు తీస్తారు, మరి మగవాళ్ళు క్రైస్తవులు అన్నానికి అరగుండు కిందామా? క్రైస్తవులు అనుకోవాలని నీ వేషధరణ చూసి క్రైస్తవులు అనుకోకూడదు, నీ వేషాన్ని చూసి క్రైస్తవులు అనుకోకూడదు, నీ ప్రవర్తన, నీ ప్రవర్తన బట్టి క్రైస్తవులు అనుకోవాలి. తెలుసా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చెబుతున్నాడు, జాగ్రత్తగా వినండి మీరు, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తి అంటున్నాడు, ఏముంది బ్రదర్, ఇవాళ ఆయన పోయాడు, రేపు పొద్దున్న మీరు పోతారు, ఎల్లుండి అందరూ పోతారు అంటున్నాడు. ఎక్కడ అంటారు ఈ మాట? ఎక్కడా చెప్పాలి? ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ మాట్లాడతారండి. కానీ ఈ మాట నేను చిన్నప్పుడు విన్నానండి. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? ఇప్పుడు ఏ మాట మాట్లాడుతున్నారో తెలుసా? నిజాలు చెప్తే చాలా బాధగా ఉంటుందండి. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? ఎవరన్నా చనిపోయారనుకోండి, చనిపోయిన వాడి బంధువుల దగ్గరికి వెళ్ళి ఎలా గోకుతాడండి? యా అన్నాం అనుకోండి, సపోజ్ మీ శవం వెనకాతలు వెళ్తున్నాం కదా, సారా ప్యాకెట్ ఇస్తావా, బ్రాందీ బాటిల్ ఇస్తావని అడుగుతున్నాడండి. ఎంత దౌర్భాగ్యం అండి సమాజం. చచ్చిపోయాడు, శవమైపోయాడు, గోతులోకి వెళ్ళిపోతున్నాడు. అలా ఒకరోజు నేను చనిపోతానా కదా, మనిషి ఎందుకు పుడుతున్నాడు, మనిషి ఎందుకు చనిపోతున్నాడు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఈ జీవన విధానం ఏంటి అని ఏ రోజైనా ఆలోచిస్తారా? ఎక్కడైనా ఆలోచిస్తారా? ఆలోచించడం, సుఖంగా ఉన్నంతసేపు ఆలోచించవు. నీ శరీరంలో ఎముకలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నంతసేపు ఆలోచించవు. కానీ అన్ని బాధల కంటే భయంకరమైన బాధ ఏంటి అంటే ఎముకలు ఇరిగితే వచ్చే బాధ. తెలుసా? చూడండి, అక్కడ చెప్తుండే వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతగని నొప్పి. ఏ నొప్పి? ఒకని ఎముకలలో ఎడతగని నొప్పి అన్నాడండి. ఎంత బాధ అండి, ఎంత బాధ. తమ్ముడు కృష్ణకి కాలు ఇరిగిపోయిందండి. తమ్ముడు మంచి పని చేశాడు, ఒక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చేస్తుంటే తమ్ముడు కూడా వచ్చేస్తున్నాడు. ఆ డౌన్లో అనుకోకుండా భార్యాభర్తలు ఎవరో పిలిచేసరికి సడన్గా ఎలా తిరిగారట, వాళ్ళు తిరిగినటువంటి ఆ తిరుగుడికి ఒకవేళ తమ్ముడే తప్పుకోకపోతే ఆ భార్యాభర్తలు ఇద్దరు స్పాట్లో చచ్చిపోయి ఉండేవారట. తమ్ముడు సాక్ష్యం చెప్తున్నాడు, అన్న నేను కానీ తిరగకపోతే కానీ ఆ భార్యాభర్తలు ఇద్దరు చచ్చిపోయి ఉండేవారు అన్న, కానీ నేను తిరగడం వలన ఒక డివైడర్ గుద్దేసుకున్నాను, గుద్దుకున్నా వెంటనే ఎముక ఇరిగిపోయిందన్న అన్నాడండి. ఈ ఎముక అనేది ఇరిగిపోయినప్పుడు తమ్ముడు బయట కూర్చున్నాడు. బయట కూర్చుని ఆ యొక్క ఎముకకు ఆ పక్కకి ఈ పక్కకి రాడ్లు బయటకు వచ్చేటట్లుగా రెండు రాడ్లు వేసారండి. ఎన్ని చూస్తాకే నాకు ఎలాగనిపించిందో తెలుసు, అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్ అని చాలా బాధేసిందండి. శరీర అవయవాలలో ఏది కొంచెం కొట్టుకుపోయినా పర్వాలేదండి. ఒక కింద పడిపోయామనుకోండి, చర్మం కొట్టుకుపోయింది అనుకోండి, మంట వస్తుందండి, మంట వస్తుంది. దాంట్లో కూడా రకాలు ఉన్నాయి. అదే ఎముకిరిగింది అనుకోండి, అందులో నుంచి వచ్చే బాధ వేరండి, బాధ వేరు. అప్పుడు అంటాం ఏమనో తెలుసా, మాట అంటాం, ఈ బాధ పరాయి వాడు కూడా పడకూడదన్న, అంత బాధ అన్న ఇది, అంత బాధ. కదలకూడదు, మెదలకూడదు. ఒకవేళ ఎవరైనా వచ్చి ఆ యొక్క రాడ్లు ఏమైనా పట్టుకుంటారేమన్న భయం,
కాలు అలాగే పెట్టుకుని ఇంచుమించు లేదంటే 120 రోజులు 130 రోజులు దగ్గరగా ఆ బాధను భరించాడండి, బాధను భరించాడు. అప్పుడు ఎవరొచ్చినా ఒకే మాట మాట్లాడేవాడు, ఏంటో తెలుసా? వేదాంతం అన్న, దేవుడు చేసిన శరీరములో ఎముకలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవన్న. ఎముకలు ఇరిగిపోయినప్పుడు ఎముకల్లో నుంచి వచ్చే బాధ మీకు తెలియదన్నా అనేసి చెప్తున్నాడు. నిజమంటే బాధ ఎలాగుంది అని ఒక్కసారి ఎవరినన్నా అడగండి, బాధ వర్ణించలేనిది ప్రియమైన వాళ్ళారు. అప్పుడు ఏమంటాడో తెలుసా? నీకు ఎముకిరిగితే ఆ బాధ తెలుస్తుందంటాడు. దేవుడు ఇచ్చే శిక్షణ, దేవుడిచ్చే శిక్షణ తెలుసా? చెబుతున్నాడు, ఒకని చదవండి ఒకసారి, ఒకని ఎముకలలో ఎడతెగని నెప్పులు కలుగుట వలన, ఎడతెగని నెప్పులు కలుగుట వలన. ఏ నెప్పులు? ఎడతెగని నెప్పులు. ఏమండి, మనకే కాదండి, మనుషులకే ఎముకలు ఉంటాయి అనుకుంటున్నారా? కోతులకి ఎముకలు ఉంటాయి, కానీ ఎముకలు ఇరిగిపోయిన వెంటనే అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళవు, అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళవు. పక్షులకు ఎముకలు ఇరిగిపోతాయి, మేకలకు ఎముకలు ఇరిగిపోతాయి, కుక్కలకు ఎముకలు ఇరిగిపోతాయి, జీవులన్నింటికి కూడా ఎముకలు ఉంటాయి. ఎందుకంటే మానవ శరీరం కానీ ఏ శరీరం కానీ నిలబడాలి అంటే ఎముకలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఒక బిల్డింగ్ నిర్మాణాలు అంటే ఫిల్డర్స్ ఎంత ముఖ్యమో, ఆ ఫిల్డర్స్ లోపల ఊసలు పెడతారు. ఈ ఊసలు ఎందుకు అంటే బిల్డింగ్ నిలబడడానికి ఊసలు పెడతారు. అలాగే మానవ ఆకారం, ఈ 50 కేజీల మాంసపు ముద్ద నిలబడాలి అంటే ఎముకలు చాలా ముఖ్యమైనవి. నిజం, ఈ ఎముక ఇరిగినప్పుడు దేవుడు చెబుతున్నాడు చూడండి అక్కడ మాట, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నెప్పులు, ఎడతెగని నెప్పులు. అప్పుడు ఏమంటావు తెలుసా? ఈ నొప్పి వస్తున్నప్పుడల్లా, దేవా 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 తండ్రి, ఏంటి నాయనా నీకు ఈ బాధ? ఏంటి శరీరం బాగా ఉన్నంతసేపు దేవుడు ఆలోచన రాని మనిషి? ఎప్పుడైతే ఎముకలు ఇరుగుతాయో అప్పుడు దేవుడి ఆలోచన ప్రారంభమవుతుంది. చెబుతారు, ఒరే బాబు జాగ్రత్త, బండి మీద ఊవు, బండి మీద విపరీతంగా తిరుగుతున్నప్పుడు వాడిని క్యాకేసి కౌన్సిలింగ్ ఇస్తారు. ఒరే నీకు అర్థమవుతలేదు, ఒక్కసారి రోడ్డు మీద పడ్డావు అంటే, ఒక్కసారి ఎముకిరిగింది అంటే ఆ ఎముకలో నుంచి వచ్చే బాధ నీకు తెలియదురా, అది అనుభవించకూడదురా, దయచేసి బుద్ధిగా ఉండరా అన్నావు అనుకో, అది ఇరిగేంత వరకు కూడా అర్థం కాదు అడిగి. అంతేనా? ఏమండి, జనవరి 1st వస్తుంది, డిసెంబర్ 31st రోజున చూడండి, ఒకడ బండికి కూడా సైలెంటర్ ఉండరు, అదేం సర్దో. డిసెంబర్ 31st నైటు మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్కి, అందరు మొక్కలు పెచ్చులుడిపోయి అదేంటో మొత్తం రోడ్డు అంతా ముద్దిడేస్తాడు. నాకు తెలిసిన కుర్రోడు ఉన్నాడండి, అది పక్క పలాసుకుండేవాడండి, చాలా పలాసుకున్నాడండి, అది ప్యాంటు చూస్తే మొత్తం ఊరంతా ఊడ్చేస్తాడు, అలా ఉంటుంది ప్యాంటు. ఆడికి అందదో అలాంటిది పలసర బండి వాళ్ళు కొనిచ్చాడు వాళ్ళు బాబు, దాని సైలెన్సర్ పీకేశాడు. అక్కడ ఎవరో ఒక అమ్మాయి ముగ్గెట్టుకుంటుందంట, ముగ్గెట్టుకుంటూ ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు. అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది, కొంచెంపుడికి ఆ బండి మీద నుంచి ముగ్గంతా ముద్దెట్టేశాడు. ఎందుకురా పోయే కాలాల చెప్తే వింటారా? వింటారా అసలు? ఒరే వద్దురా నాన్న, ఎముకిరిగింది అంటే నీ జీవితం అంతా పతనం అయిపోతుందిరా, అవయవాల్లో ఏదైనా లోపం వస్తే, శరీర భాగాల్లో ఏదైనా కాలు ఇరిగిపోతే నీ జీవితం పతనం అయిపోతుందిరా అంటే వింటారా? వినరో, వినరో తెలుసా? శరీరం బాగున్నంతసేపు, అవయవాలు బాగున్నంతసేపు, అవయవాలన్నీ సంక్రమంగా ఉన్నంతసేపు దేవుని మాట వినరు. కానీ దేవుడి హెచ్చరిక ఏంటో తెలుసా? ఒకడు మంచం మీదకి ఎక్కిన తర్వాత వాడు ఏం చేస్తాడట? శిక్ష
శిక్షణ ఎక్కడట, ఎక్కడ ఎక్కడ శిక్షణ ఇస్తాడట దేవుడు? ఎక్కడ చెప్పలే. మంచం ఎక్కిన తర్వాత శిక్షణ ఇస్తాడట. మంచం ఎక్కకుండా శిక్షణ తీసుకుంటావా? మంచం ఎక్కి శిక్షణ తీసుకుంటావా? తీసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. తెలుసా, ఇంకో మాట చెప్తున్నారు చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక అదే ప్రసంగి గ్రంథం, క్షమించండి, ప్రసంగి గ్రంథం 3:10 3:10 నరులు అభ్యాసము పొందవలనని. నరులు ఏం చేయాలట? అభ్యాసం అనగా శిక్షణ నొందవలెనని. ఏం పొందాలి? శిక్షణ నొందవలెనని. చాలామంది క్రైస్తవులు నాకు తెలిసి వాళ్ళు ఏదో కోల్పోయే క్రైస్తవ్యంలోకి వస్తారండి. తెలుసా, ఏమా నువ్వు ఎందుకు క్రైస్తవులోకి వచ్చావంటే ఉన్న ఆస్తి అంతా పోయిందండి, అప్పులలో వచ్చారండి, మీద పడిపోతున్నారండి. ఆ టైంలో నాకు ఆపద్బాంధువుల్లో దేవుడు కనబడ్డాడండి, యేసుక్రీస్తు కనబడ్డాడండి, అందుకుని వచ్చానండి అంటారండి. అన్నీ కోల్పోయిన తర్వాత వస్తారండి. దేవుడు చెప్తున్నాడు, ఏమి కోల్పోకముందే పిలుస్తున్నాడు. ఎప్పుడు పిలుస్తున్నాడు? నా కుమారుడా, నా మాట ఆలకించు. ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తాను చూడండి. ఒకసారి సామెతల గ్రంథం 5:7 ఎందుకంటే మళ్ళీ సంవత్సరం అంతవరకు నాకు రాదు మళ్ళీ అవకాశం. నా కుమారులారా, నా మాట ఆలకించండి, నేను చెప్పు ఉపదేశమునకు తొలగకుడి, జారస్త్రీయుండు ఛాయకు పోక. ఎక్కడ పోవద్దన్నాడు? ఎవరా జారస్త్రీ? ఎవరా జారస్త్రీ చెప్పలే. మన స్త్రీలు కాదు సుమ. ఎవరా జారస్త్రీలు చెప్పమంటారా? బైబిల్లో మాట ఉంటుందండి, నరుల చెడుతనం అన్నమాట భూమి మీద గొప్పదట. దేంట్లో గొప్పలు అయ్యారట? దేంట్లో? చెడుతనంలో గొప్పలు అయ్యారట. మంచి పనుల్లో కాదు సుమా, మంచి పనుల్లో కాదు, చెడుతనంలో గొప్పలు అయ్యారంట. ఆ మధ్య కాలంలో దట్టీ ఫీచర్ అనే సినిమా వచ్చిందండి, ఆ సినిమా పేరే దట్టీ సినిమా. ఏ సినిమా? దట్టీ సినిమా అంటే అసభ్యకరంగా నటించినటువంటి సినిమా అండి అది. ఈ అసభ్యకరంగా నటించినటువంటి ఈ సినిమాకు అవి ఏం చేయాలి? పోతే వెళ్ళిపోండి, మీరు ఏమి అనకండి దాన్ని. అవి ఏమి చేయ, మిమ్మల్ని ఏమి చేయవయ్యి. అసభ్యకరంగా నటించేటువంటి ఒక సినిమా అండి అది. మీరు వినాలి, ముగించేస్తాను నేను, ముగించేస్తాను, జాగ్రత్తగా వినాలి. ఎవరో దట్టీ సినిమాకి అవార్డు ఇచ్చారండి. అంటే చెడుతనానికి ఏమిచ్చారు? అవార్డు ఇచ్చారు. ఇంకా చెడిపోయండి ఆయన, ఇంకా మా పిల్లలు నాశనం చేసేయండి ఆయన, ఇంకా పాడు చేసేయండి ఆయన, మా లోకం పాడవ్వాలంటే ఇంకా పాడు చేయాలని ఆయన అని అవార్డు ఇచ్చారట అండి. మొన్న ఈ మధ్య కాలంలో చార్మి అనేటువంటి ఒక నటి స్టేట్మెంట్ ఇచ్చిందండి. మీ చార్మి కోసం తెలుసు, పూరి జగన్నాథ్ అనేటువంటి ఒక డైరెక్టర్ గారు చార్మికి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? నగ్నంగా నువ్వు నటిస్తే కొన్ని కోట్లు ఇస్తానన్నాడట. నిజంగా సభ్య సమాజం ఏమైపోతుందో నాకు అనవసరం అనేసి ఆమె నగ్నంగా నటించింది. ఆ నటించిన నటీమణి మాట్లాడుతుంది ఏమనో తెలుసా? అటువంటి మానవ మృగాలనట కాల్చి చంపేయాలట. ఎందుకంటే అటువంటి మానవ మృగాలకు కాము రప్పించింది ఎవరో, ఎవరో ఆ సినిమాలు చూసే కదా, ఆ నీలి చిత్రాలు చూసే కదా, ఆ భయంకరమైన చిత్రాలు చూసే కదా. సినిమా యాక్టర్లు చూడండి, ఈరోజు వాళ్ళందరూ జారస్త్రీలే. వాయా వరస ఉండదు, వాయా వరస లేకుండా విచ్చలవిడిగా భయంకరంగా పురుషులను ప్రేరేపించేటట్లుగా వాళ్ళ నటీ మనులుగా అలా ప్రేరేపిస్తేనే క్రేజ్ ఎక్కువ ఉంటుందని వాళ్ళు దౌర్భాగ్యంగా నటిస్తున్నారు. ఈరోజు సినిమా అంటే భయంకరమైనది. సినిమాను వెలివేసిన వాళ్ళు ఉన్నారా చెప్పండి? క్రైస్తవులు సినిమాలు చూడమన్నా వాళ్ళు ఉన్నారా? ఎవరు చూస్తున్నారు? ఎవరో మనమే. సి అంటే సిగ్గులేనిది, నీ అంటే నీచమైనది, మా అంటే మర్యాద తెలియనటువంటి ఈ సినీ వ్యవస్థలో
జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులను బట్టి బైబిల్ ముందే చెబుతుంది, జార స్త్రీయుండు ఛాయకు పోక, పోక. ఎందుకంటే నీ మనస్సు నాకు తెలుసు, నీ మనస్సు నాకు తెలుసు, నీ మనసును అదుపు చేసుకోలేవు. మనసును అదుపు చేసుకున్నవాడు ఒకే ఒక్క వ్యక్తి, యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఆదర్శ ప్రియుడు, నిజం. జార స్త్రీయుండు ఛాయకు పోక, నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటికైనను వెళ్ళకము, వెళ్ళిన ఎడలా, వెళ్ళిన ఎడలా. నా మాట కాదని వెళ్తావా, వెళతని నీ పరిస్థితి ఏంటో తెలుసా? వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలము. ఎవరికి ఇస్తావట? పరులకు, నీ భార్యకి ఇవ్వవలసిన బలం, నీ దేవునికి ఇవ్వవలసిన బలం, యవ్వన కాలంలో పుట్టి దేవుని కొరకు బ్రతకవలసిన బలం. ఒక వేశ్య దగ్గర పెడతావా? ఒక వేశ్య దగ్గర. పరులకు నీ యవ్వన బలము, క్రూరులకు నీ జీవిత కాలము ఇచ్చివేతువు. తుదకు, తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు అన్నాడండి. యవనస్తుడండి, బలవంతుడండి. యవనస్తుడైన ఈ బలవంతుడైన వాడు రాకూడని ఒక రోగం వచ్చినప్పుడు శరీరము లోపలెక్కడో ఉండవలసిన ఎముకలన్నీ బయటికి తన్నుకొచ్చి అందవికారంగా కనబడుతున్నప్పుడు ఎంతో పెద్ద బస్తాలను చేతితో ఎత్తేసి వ్యక్తి ఒక గ్లాసు నీళ్లు తీసుకుని పైకి తాగడానికి కూడా అతనికి అవకాశం ఉండదు, ప్రియమైన వాళ్ళరా. నిజం, నిజమండి. హెచ్ఐవి పేషెంట్లు చూడండి ఒకసారి, శరీరం అంతా క్షీణించిపోయి ఎముకలు గూడుగా ఉండి భయంకరంగా తయారవుతారండి. అడిగి జీవితం ఉండదు ఇక, తెలుసా? దేవుని మాట వినకపోతే, దేవుని మాట ప్రకారం బ్రతకపోతే నీ చివరి స్థితి అది, చివరి స్థితి అది. మనకు తెలుసు, ట్రాన్స్ఫారం దగ్గర ఒక బొమ్మ ఉంటుంది. ఏ బొమ్మ అది? ఒక పుర్రే, రెండు ఎముకలు ఉంటాయి, ఉంటాయా? అక్కడ హెచ్చరిక అని రాస్తాడు. అబ్బాబ్బాబ్బ నన్ను ఏం చేయదండి, నన్ను ఏమి చేయదది, ఆ హెచ్చరిక నేను ఎందుకు వినాలండి? అబ్బాబ్బా ఎవరి మాట విన్నా, నేను సీతయ్య అన్నావు అనుకో, లోపలికి వెళ్ళి చూడు. లోపలికి వెళ్ళే ముందు నీ ఫోటో చూసుకో, ముందే లోపలికి వెళ్ళే ముందు నీ ఫోటో ఒకసారి చూసుకుని వెళ్ళిపోవు, ఎందుకెళ్ళి వచ్చింది. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫారం పట్టుకున్నావు అంటే నీ ఎముకలు కూడా ఇలాగైపోతాయి, జాగ్రత్త అన్నాడు. దేవుడు కూడా సమాజాన్ని హెచ్చరిస్తున్నాడు, సమాజాన్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకిష్టుడుగా బ్రతికిన వాడు ఒకే ఒక్కడు, ఆయన మాట విన్నాడు, ఆ మాట విని ఆయనకిష్టుడుగా బ్రతికాడు. కానీ మనం ఆయన మాట వినకపోవటం వలన మనం ఇష్టులుగా ఉండలేకపోతున్నాం, ప్రియమైన వాళ్ళని. ఆలోచించండి, సరే ఆలోచించండి. పుట్టినప్పుడు అందరం ఆనందపడుతున్నాం, కానీ మనల్ని బట్టి దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడో ఈ రాత్రికాల సమయంలో ఇంటికి వెళ్ళి ఒక్కసారి ఆలోచించండి, నన్ను బట్టి దేవుడు ఆనందపడుతున్నాడా? దేవుడు ఆనందింపజేసే అంత మంచి భక్తి నాలో ఉందా? దేవుడు ఆనందపడే అంత జీవితం నేను జీవించానా? యేసుక్రీస్తుల అవమానాలు భరించానా? యేసుక్రీస్తుల సువార్తను ప్రకటించానా? అపోస్తుల సువార్త ప్రకటించానా? ఎండనక వాననక సువార్త కోసం నేను ప్రాయశపడ్డానా? ఒక ఆత్మను రక్షించటానికి నేను ఏ ప్రాయశపడ్డాను అని ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. అలా నిజం, సమయం లేదండి, సమయం లేదు. సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు మరణం అనేది మనల్ని ముంచుతుందో తెలీదు. ఈ రాత్రికాల సమయంలోనే మనం ఉంటామో లేదో తెలీదు, ఎవరికి గ్యారంటీ లేదండి. అలా గ్యారంటీ లేకపోతే కన్ను మూసిన వెంటనే సృష్టికర్త ఎదురుగుండా కన్ను తెరుస్తావు, ఆ పరమతండ్రికి ఏమి సమాధానం చెబుతావు? ఆలోచించాం, ప్రియమైన వాళ్ళ, ఆలోచించండి. ఈ సమాజంలో మనం ఎంతకాలం ఉంటామో తెలియదు, కనుక బ్రతికితే నిజంగా దేవుని కోసం బ్రతకండి, లేదంటే ఆ దేవుని నామాన్ని అవమానపరిచేటట్లుగా బ్రతకండి. దయచేసి గమనించండి,
దేవుడిచ్చే శిక్షణ శిబిరం అనేది చాలా కఠినమైన ఉంటుంది. ఆ శిక్షణ శిబిరంలోకి వెళ్లకుండా బుద్ధిగా ఆయన మాట విన్నట్లయితే వాక్యము చేత నిన్ను సరిదిద్ది ఒక ఆత్మరక్షకుడిగా నిన్ను నిలబెడతాడో, అలా ఆత్మరక్షకుడు నిలబెట్టినప్పుడు నీ ప్రవర్తన బట్టి 10 మంది కూడా రక్షణలోనికి వస్తారు. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి. దేవుడు లేకపోతే మన జీవితంలో ఏది ఉండదల్లా. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. మహాకనికరం గల మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన ఎంత మంచి పిల్లలు నాయన, వాక్యం అయిపోయేంత వరకు కూడా కదలకుండా చక్కగా వాక్యాన్ని అన్నారు తండ్రి. మాలో ఇంకనూ నీకు నాయన వ్యతిరేకంగా ఏమైనా ఉంటే వాటిని తొలగించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఒక అవకాశాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయనా నీ కృపను అనుగ్రహించండి. ఈ సభను ఏర్పాటు చేయడానికి నాయన ముఖ్య కారకుడైన కృష్ణను జ్ఞాపకం చేసుకోండి. ఆయన స్వస్థపరిచారు, నిలబెట్టారు. నీ పరిచర్య నిమిత్తం ఆలోచించే భాగ్యాన్ని ప్రసాదించండి. నీ పిల్లవాడిని నిలబెట్టి అనేక ప్రాంతాలకు సువార్తను అందించడానికి నాయన మాకు సహకారిగా అందించిన దాన్ని బట్టి 104 స్తోత్రములు తండ్రి. ఈ ప్రాంత వాస్తవులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారు నాయన ఒక్కొక్క సంఘానికి వెళ్ళి తండ్రి వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పిల్లల తండ్రి, ఆ సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, ఆ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. నాయన నీ వాక్యాన్ని చెప్పేవాడు నిర్మోహమాటంగా ప్రభువా ఉన్నదొన్నట్లుగా తెలియపరచమని సెలవిచ్చున్నావు తండ్రి. నిన్ను సంతోషపరిచినటువంటి కుమారుడు ఒకే ఒక్కడ తండ్రి. అందుకనే ప్రభు ఆ ఒక్కరిని జ్ఞాపకం చేస్తూ అతడు ఎలాంటి శిక్షణ తీసుకున్నాడో, ఎలాంటి శిక్షణలో అయినా నాయన ముందుకు సాగాడో తెలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఉన్నారు ప్రభు. ఆత్మరక్షకులుగా ముందుకు సాగడానికి మీ కృపను అనుగ్రహించమని బ్రతుములాడుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి గుమ్మగుమ్మాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని బ్రతుములాడుకుంటున్నాను తండ్రి. నాయన కృష్ణ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ అన్నదమ్ములందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు పిలిచినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామం ప్రార్థించి వినేంత వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక అద్భుతమైనటువంటి వీడియో పాట చూద్దామండి. ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి. రేపు ఇదే ప్లేస్లో జీసస్ పేర్ హౌస్ వారిది క్రిస్మస్ గుడికి ఏర్పాటు చేయడం జరిగింది. పాస్టర్ గారు కే జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తారండి. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రేమ విందు కూడా ఏర్పాటు చేసాం. మీరు అందరూ రావాలి. మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ.